పాకిస్తాన్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. పాక్ సొంత గడ్డపై బంగ్లాదేశ్ 10 వికెట్ తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 5వ రోజు పాకిస్తాన్ 146 పరుగులకే ఆల్అవుట్ అయింది. బంగ్లా ముందు 30 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా వికెట్స్ ఏమీ కోల్పోకుండా 10 వికెట్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. పాక్ వర్సెస్ బంగ్లాతో జరుగుతున్న టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో పాక్ 448 పరుగులు చేసింది. రిజ్వాన్ 171 పరుగులు, సౌదీ షకీల్ 141 పరుగులతో చెలరేగారు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 565 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీన్ 191 పరుగులతో సత్తా చాటాడు. కానీ 5వ రోజు అనూహ్యంగా బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. ఆల్రౌండర్లైన షకీబుల్ హసన్, మెహందీ హసన్, మిర్జా చెలరేగి బౌలింగ్ చేయడంతో చివరి రోజు పాకిస్తాన్ కేవలం 121 పరుగులే చేసి 9 వికెట్లు కోల్పోయింది. 2వ ఇన్నింగ్స్లో రిజ్వాన్ 51 పరుగులతో పోరాడిన లాభం లేకపోయింది. టెస్టు చరిత్రలో మొదటిసారి పాక్పై 10 వికెట్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్ టీం. బంగ్లాదేశ్ టీం విజయంలో కీలక పాత్ర పోషించిన ముష్ఫికర్ రహీం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.